మాట్లాడితే నాలుగు చీరేస్తామని హెచ్చరించారు మహిళా టీడీపీ శ్రేణులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. మత భేదాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఇప్పటికే ఎన్నో నినాదాలతో పాటు నిరసనలు చేస్తున్న అభిమానులై ఉండొచ్చు, నాయకులై ఉండొచ్చు, టీడీపీ శ్రేణులై ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే మనం విజయవాడలో ఉన్నాము. విజయవాడలో సర్వమత పూజలతో పాటు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ చిన్ని ఆధ్వర్యంలో కూడా ఇది జరగబోతుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటూ కూడా ఒక పెద్ద బ్యానర్ని పెట్టి ఇక్కడ పెద్ద కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. అయితే క్రిస్టియన్, హిందూ, ముస్లిం అనే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టి దాని తర్వాత ఆయన బయటకు రావాలి, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కూడా ఆయన కోసం ప్రత్యేక పూజలు అయితే చేపట్టబోతున్నారు. అయితే మనతో పాటు కొంతమంది టీడీపీ నాయకులు శ్రేణులు ఉన్నారు. మేడం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఎలా చూస్తారు? అది చాలా బాధాకరమైన విషయం అండి. ఇది ప్రతి ఒక్కళ్ళు ఖండించాలండి, పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన విషయం. నిజంగా ఏదైనా ఆధారాలు ఉంటే ఆయన అరెస్ట్ చేస్తే ఓకే, ఏమీ ఆధారాలు లేకుండా ఆ కేసు కావాలని కట్టి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే జైల్లో ఉన్నారని ఒక ముద్ర వేయడానికి కేసు కట్టారు కానండి. అది నిజంగా ఆధారాలు లేని కేసుతో అక్రమంగా అరెస్ట్ చేశారంటే దానికి చెప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రపంచంలో కూడా ఆయన అరెస్ట్ని ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తారు, ఓన్లీ వైసీపీ వాళ్ళు మాత్రమే సమర్థిస్తున్నారు. కానీ మీరు చూశారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఖరికి గృహిణుల దగ్గర నుంచి, వాళ్ళ ఇంట్లో వంట చేసుకున్న గృహిణుల దగ్గర నుంచి కూడా సంక్షేమ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. కానీ ఇలాంటి అక్రమ ఆర్జనకి ఆయనకు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా బయటకు వస్తారు, ఆయన మీద రిమాండ్ ఏదైతే పెట్టారో అది ఎత్తివేసే వరకు మా పోరాటం సాగుతుందండి. సార్, మీరు చెప్పండి, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఓన్లీ కమ్మ సామాజిక వర్గం మాత్రమే సపోర్ట్గా ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ యూకే నుంచి కెనడా వరకు కూడా అక్కడ కూడా కమ్మ సామాజిక వర్గమే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా ఉంటుందని చెప్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ పాయింట్ అండి, చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గమో కాపో ఎస్సీ ఎస్టీ ముస్లిం అయితే నాకైతే తెలీదు. నేను చంద్రబాబు నాయుడు గారి పనితనం చూసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. ఈరోజు చూస్తే ర్యాలీలో కానీ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ను ఖండించే వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడినా కూడా వాళ్ళ గడ్డం ఉంటే మాత్రం ముస్లింగా కనిపిస్తాడు కానీ మాట్లాడలేదు. గడ్డం లేక మాత్రం ఆడవాళ్ళైనా జెంట్స్ అయినా ఎవరైనా ఈ కమ్మ సామాజిక వర్గం అనే ముద్ర ఈ వైసీపీ నా కొడుకులు, ఉచ్చా నా కొడుకులు వాళ్ళ మీద వేస్తున్నారు. ఎందుకంటే వీళ్లకు ఈ నా కొడుకులకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పుకునేది లేదు, వాళ్ళ మంత్రులు ఏం చేశారనేది చెప్పుకునే లేదు. ఏ విధవ మంత్రి కూడా రాష్ట్రంలో క్యాబినెట్లో ఉన్న మంత్రి ఒక్కడు కూడా తన శాఖ గురించి ఈరోజు వరకు మాట్లాడలేదు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ ఫ్యామిలీ, కమ్మ సామాజిక వర్గం ఇది తప్ప వీళ్ళకు వేరే మాటలే లేవు. వీళ్ళకి అసలు సామాజిక వర్గాల మీద అవగాహనే లేదు. ఫస్ట్ పాయింట్, అది పరిస్థితి రాష్ట్రంలో. మేడం మీరు చెప్పండి, రోజా గారు కూడా కొన్ని కమెంట్స్ చేస్తున్నారు, నెక్స్ట్ లోకేషే వెళ్ళేది జైల్లోకి అని చెప్పేసి. ఈవెన్ మంత్రులందరూ ఎవరున్నా కానీ వైసీపీ తరపు నుంచి అయితే నెక్స్ట్ లోకేషే, తర్వాత పవన్ కళ్యాణ్కి, లేకపోతే ఇంకా వేరే మంత్రులందరూ కూడా అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి కూడా కొన్ని వార్నింగ్లు ఇస్తున్న పరిస్థితి అని అలా చూడవచ్చు. మీకు ముఖ్యంగా ఒక మీడియా మిత్రులకి, మీడియా సోదరులకు ఒకటే అడుగుతున్నాం, ఎవరి గురించైనా అడగండి, ఆ రోజా బేవార్సి దాని గురించి మీరు అడగబాకండి. ఎందుకంటే అది ఒక లుచ్చాముండ, అది ఒక పనికిరాంది. రోజా అంటే ఒక శాఖలో ఉన్న మంత్రి కాదు, అది ఒక మహిళ కాదు, అది మహిళలు మాట్లాడే మాటలేనా అది మాట్లాడేది? అది మహిళ అనుకోండి చెప్పడం కూడా మాకు పరువు తక్కువ, ఎందుకంటే మహిళలకి గౌరవం పోయిద్ది. ఈ సన్నాసి గురించి దీనికి తరిమి తరిమి కొట్టే రోజులు తొలసే. ఇంకొకటి రోజా, నీకు ఇంకో సవాల్ చేస్తున్నాం, నీ గండెల్లికి నువ్వు పక్కన తీసి నువ్వు నిజమైన అర్థమైతే మా ముందర చెప్పు తగినట్టు కొట్టి నీకు ఆంధ్ర రాష్ట్రం నుంచి తరివేస్తామని చెప్తున్నాం. చెప్పండి, పోసాని కృష్ణమురళి గారు కూడా నిన్న దిక్కుమాలిన చంద్రబాబు అనేసి కామెంట్లు చేశారు నిన్న నంది అవార్డ్స్ దాని గురించి ఒక సమావేశం ఏర్పాటులో. ఆ మాట అన్నారు ఆయన, దాన్ని ఎలా చూడొచ్చు? ఆయనకు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాని పరిస్థితి ఎలా ఉందంటే, వైసీపీ నాయకులంతా వాళ్ళను తిట్టడానికే అధికారంలోకి వచ్చినట్టు ఉంది. మన చంద్రబాబు నాయుడు కోసము ప్రతి జిల్లాలో ప్రతి చర్చిలలో ప్రార్థనలు జరిపిస్తున్నాం. ప్రతి చర్చిలలో పాస్టర్స్ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు
కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు, మంచి పరిపాలన అందించాడు, మాకందరికీ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడు క్రైస్తవులకి. ఆయన పెట్టడం మాకు చాలా బాధాకరము. క్రైస్తవులంతా ఇప్పుడు తెలుగుదేశం వైపు ఉన్నారు. తప్పకుండా మా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని మేము భావిస్తున్నాం. అదే పరిస్థితి అయితే చూడొచ్చు, మనం ఎక్కడ చూసినా కూడా హిందూ క్రిస్టియన్ ముస్లిం అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేయాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎవరిని కమెంట్లు చేసినా కూడా అవన్నీ వర్తించవు, చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలో బయటకు వచ్చేస్తారని చెప్పేసి కూడా అటు క్రిస్టియన్ అయి ఉండొచ్చు, ముస్లిం అయి ఉండొచ్చు, హిందువులు కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడైతే ఉంది.